Chaturthi to all. Ganesh Chaturthi is a Hindu festival celebrated every year. Ganesh Chaturthi is celebrated as the birth anniversary of Ganesha, the son of Shiva. Lord Ganesha is the son of Lord Shiva and Goddess Parvati. Ganesh Chaturthi was revived in 1983 by freedom fighter Bal Gangadhar Tilak. Ganesh Chaturthi is celebrated every year in month of August and September. It is a festival of 10 days. It starts from Chaturthi. People worship Lord Ganesha. During the festival, people bring the idol of Ganapati to their homes and worship them with a full devotion. Devotees offer modak, laddu and poonam to Lord Ganesha. Children are very dear to Lord Ganesha and they call him Mitra Ganesha. Ganesh Chaturthi spreads happiness, joy and unites people. Thank you. అందరికీ నమస్కారాలు. నా పేరు ఉజ్వల. నేను 6వ తరగతి చదువుతున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈరోజు వినాయక చవితి గొప్పతనం గురించి మీకు తెలియజేయుచున్నాను. వినాయక చవితి భాద్రపద మాసం శుద్ధ చవితి నాడు వస్తుంది. వినాయక చవితినే వినాయక వ్రతము, గణపతి పూజ, గణేష్ చతుర్థి అని కూడా అంటారు. వినాయక చవితి రోజున ప్రకృతిలో లభించే ఔషధ గుణాలతో ఉండే నేరేడు, మారేడు, ఉత్తరేణి వంటి 21 రకముల పత్రితో వినాయకుడిని పూజిస్తారు. Proud Indian. I am proud that I live in a country of festivals. India is believed to have a maximum number of festivals annually. India is also known as the country of colors as it all the festivals. చెట్టు ఆకులన్నీ కుమ్మరించినట్టు వీడికేమో చేతలొచ్చరా, నా కొంగు చెవి
నాలుగవ తరగతి చదువుతున్నాను. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఏ పనిని మొదలు పెట్టినా మొదటి పూజ అందుకునేది వినాయకుడు. వినాయకుడి తల్లి పేరు పార్వతి, తండ్రి పేరు శివుడు. వినాయకుడి ముఖం ఏనుగు ముఖంలాగా ఉంటుంది, అందుకే వినాయకుడిని గజానుడు అని అంటాము. ఇంకా వినాయకుడిని గణపతి, గణపతి, లంబోదరుడు, విజ్ఞాధిపతి వంటి చాలా పేర్లు ఉన్నాయి. భాద్రపద శుద్ధ చవితి నాడు మట్టితో వినాయకుడు బొమ్మను చేసి దానిని నేరేడు, మారేడు వంటి 21 రకములు ఆకులతో పూజిస్తాము. ఆ ఆకులని పత్రి అని అంటాము. ఇంకా కలువ, చంగలువ వంటి పూలతోనూ వినాయకుడిని పూజిస్తాము. जय मंगल मूर्ति हो, श्री मंगल मूर्ति।